తెలుగు తోట ఛానల్ కి స్వాగతం ఈ రోజు కార్యక్రమంలో మనం తెలుగు వ్యాకరణంలో సమాసములలో ద్వంద్వ సమాసం గురించి సవివరంగా తెలుసుకుందాం ఇప్పుడు ద్వంద్వ సమాసము అసలు సమాసము అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా అర్థవంతములైన వేర్వేరు పదములు ఒక పదముగా రూపొందుటను సమాసము అంటారని తెలుసుకుందాం కదా ఇప్పుడు ద్వంద్వ సమాసము అంటే ఏంటంటే ఉభయ పద ప్రాధాన్యము గలది ద్వంద్వ సమాసం అంటే సమాసములో ఉండే రెండు పదముల్లో ఆ రెండు పదాల అర్థము కూడా ప్రధానమే అవుతుందన్నమాట ఇప్పుడు చూడండి ఉభయ పద ప్రాధాన్యము గలది ద్వంద్వ సమాసం అనగా సమాసములో రెండు పదములు ఉంటే ఆ రెండు పదాల అర్థము ప్రధానమే అవుతుంది పదములు రెండు ప్రథమ విభక్తిలో ఉండును ఇప్పుడు ఉదాహరణ చూద్దాం చూడండి సమాస పదం విగ్రహ వాక్యం రామ లక్ష్మణులు రాముడు లక్ష్మణుడు చదువు సాములు చదువు సామును నీతి నియమములు నీతియు నియమమును అలాగే తల్లి తండ్రులు ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి ఇందులో సాధ్యమైనంత వరకు రెండు పదాలు కూడా ప్రథమ విభక్తిలోనే ఉంటాయి ఇప్పుడు ఇందులో బహువచన ద్వంద్వం ఉంది దాని గురించి తెలుసుకుందాం ఈ ద్వంద్వ సమాసంలోనే బహువచన ద్వంద్వ సమాసము అని ఉంటుంది దాని గురించి తెలుసుకుందాం రెండు పదముల కంటే ఎక్కువ పదములు కలది బహువచన ద్వంద్వము అంటారు అంటే ఏమంటంటే ఒక సమాసంలో సాధారణంగా రెండు పదములే ఉంటాయి కదా అలా కాకుండా రెండు పదముల కంటే ఎక్కువ పదములు ఉంటే దాన్ని బహువచన ద్వంద్వ సమాసం అంటారు ఇప్పుడు ఉదాహరణ చూడండి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దానికి విగ్రహవాక్యం చూస్తే రాముడు లక్ష్మణుడు భరతుడు మరియు శత్రుఘ్నుడు ఈ నాలుగు పదాలు ఉన్నాయి కదా ఇలాంటి వాటిని బహువచన ద్వంద్వ సమాసం అంటారు అలాగే ఇంకో ఉదాహరణ మనోవాక్కాయ కర్మలు అంటే మనస్సు వాక్కు మరియు కర్మయును ఈ మూడింటితో చేసే పని అని వచ్చే సందర్భంలో అంటారు కదా మనోవాక్కాయ కర్మలు అని అదన్నమాట మూడోది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ విష్ణువు మరియు మహేశ్వరుడు బ్రహ్మ అనేది ఓ పదం విష్ణు ఓ పదం మహేశ్వరుడు ఒక పదం అలా మూడు పదాలు కలిసి బహువచన ద్వంద్వ సమాసం అయిందన్నమాట అది ఈ రకంగా ఉంటుంది బహువచన ద్వంద్వ సమాసం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నిన్నటి విజ్ఞాన ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం నిన్నటి విజ్ఞాన ప్రశ్న పాదాలకు పగుళ్ళు ఎందుకు ఏర్పడతాయి ఇప్పుడు పాదాలు ఉన్నాయి అంటే మన శరీర బరువును మోయడానికి ముఖ్య పాత్ర ఉపయోగిస్తాయి కదా ఆ ముఖ్య పాత్ర ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ఈ పాదం యొక్క చర్మం ఉంటుంది కదా ఆ చర్మం దట్టమైన పొరతో ఉంటుందన్నమాట మందంగా ఇప్పుడు ఏమవుతుందంటే దృఢమైన కండర పొరతో ఉండడం వల్ల నీటిని పోషక విలువల్ని పంపిణీ చేసే రక్త నాళికలు మన అరికాలి చర్మంలో నేలం తాకే చోట ఉండవు అందుకే సరైన నీరు లభించక అంటే కావాల్సినంత నీరు లభించక అరికాలి చర్మం పగుళ్ళకు గురవుతుంది ఇదే కాకుండా కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి కదా ఒబెసిటీ డయాబెటీస్ అంటే ఊబకాయం మధుమేహం ఇలాంటి వ్యాధులు ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే అరికాళ్ళల్లో పగుళ్ళు వస్తాయి అంటే ఏంటంటే సరైన నీరు లభించక పగుళ్ళు ఏర్పడతాయి పాదాల సంరక్షణ కూడా సరిగ్గా లేకపోతే పగుళ్ళు ఏర్పడుతుంటాయి అందుకే ఎప్పుడు కూడా మనం పాదాలని శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత ఏంటంటే డయాబెటీస్ తర్వాత ఒబెసిటీ ఇలాంటి వ్యాధులు రాకుండా చూసుకుంటే కనుక మన పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈరోజు ప్రశ్న వంటలలో వాడే ఇంగువ అనేది ఏమిటి ఇంకొకసారి చెప్తున్నాను చూడండి వంటలలో వాడే ఇంగువ అనేది ఏమిటి దీనికి సమాధానం రేపటి కార్యక్రమంలో చూద్దాం ఈరోజు కార్యక్రమంలో మనం ద్వంద్వ సమాసం గురించి బహువచన ద్వంద్వ సమాసం గురించి విజ్ఞాన ప్రశ్నల గురించి తెలుసుకుందాం కదా మా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక సమాసంతో రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు ఉంటుంది